नमस्ते ना पेर संदीप मेरे चूस्तुंदी आरबी न्यूस बुलेटिन मुंदुगा हेडलाइंस येलु गडुस्तुन्ना दुब्बपल्ली ग्रामस्थुल समस्याकु दोरकनि परिष्कारं परकाल मंडलं हैबत्पल्लिलो 27 क्विंटाल मिर्चि पंट दग्धं सर्पंच कारणमनि बाधितुल आरोपण काटरंलो चार्जिंग पेट्टगा पेरिन सेल्फोन భూపాలపల్లి నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి ఆదరణ పెరుగుతోందన్న కీర్తిరెడ్డి ఏళ్ళు గడుస్తున్న ఆ గ్రామ ప్రజల సమస్య తీరడం లేదు. ఓట్లాడడానికి ప్రతి ఇల్లు తిరిగిన నాయకులు ఇప్పుడు వారి సమస్యను పట్టించుకోవడం లేదు. తాగే నీరు నుండి తినే అన్నం, పీల్చే గాలి, పండించే పంట ఇలా ఒక్కటేమిటి, అన్నీ బూడిదమయం. చివరికి బుడిబుడి అడుగులు వేసే చిన్నపిల్లలు ఈ బూడిద ప్రభావానికి గురై చర్మ వ్యాధులతో పాటు అనేక అవస్థలు పడుతున్నారు. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడ? ఆ గ్రామ ప్రజల సమస్యపై ఆర్బి న్యూస్ ప్రత్యేక కథనం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జెన్కో ఇప్పుడు సమీప గ్రామాల ప్రజల పాలిట శాపంగా మారింది. అందులో ఎక్కువగా ప్రభావితమైన గ్రామాల్లో దుబ్బపల్లి గ్రామం ముందుంటుంది. జెన్కో ప్రాజెక్టు రాకతో తమ బతుకులు మారుతాయని ఊహించిన గ్రామ ప్రజల బతుకులు అనుకున్నట్టే మారాయి. కానీ మారింది అభివృద్ధి దిశగా కాదు, ఆ ఊరి ప్రజల బతుకులు నాశనమయ్యే దిశగా. జెన్కో ప్రాజెక్టు నుండి వెలువడే బూర్దను తరలించే ప్లాంట్ను దుబ్బపల్లి గ్రామానికి అతి సమీపంలో ఏర్పాటు చేశారు. ఈ బూర్దను లారీల ద్వారా తరలించే క్రమంలో బయటకు వెలువడే బూడిద దుబ్బపల్లి గ్రామాన్ని మొత్తం కమ్మేస్తోంది. ఈ గ్రామంలో ఎక్కడ చూసినా బూడిద ఆనవాళ్లే కనిపిస్తాయి. ఇంటి బయట పెట్టే బండ్లతో మొదలుపెట్టి బయట ఆరువేసే బట్టలు, చెట్ల మీద ఉన్న పండ్లు, ఇంట్లోని బోళ్ళు, తినే పండ్లు, తాగే మంచినీళ్ళు, ఇలా ఒకటి కాదు, సమస్తం బూడిదమయంగా మారింది. అధికారులు, నాయకులు వచ్చి చూసిపోతున్నారే కానీ ఈ సమస్యకు పరిష్కారం మాత్రం చూపడం లేదంటున్నారు. ఇలాంటి వాతావరణంలో మీరైతే ఉంటారా అని నాయకులను ప్రశ్నిస్తున్నారు గ్రామ ప్రజలు. ఈ బూడిదతో దాదాపు 20 మంది వరకు చనిపోయారని, ఊరు సగం ఖాళీ అయిందని, కూలి పని చేసుకునే తమకు లక్షలు వెచ్చించి ఆసుపత్రిలో చూపించుకునే స్తోమత లేదని, ఈ ఊరి ప్రజల మీద ఎవరూ జాలి దయ చూపించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుబ్బపల్లె 20 సంవత్సరాలు వాళ్ళు వచ్చి ఉంటాయి, మాత్రమా 20 సంవత్సరాలు అయితే ఉండవట్టి. అప్పటి నుండి ఇదే బూడిది, ఇదే మొత్తం ఇదే బూడిది. తిన్నామంటే మొత్తం బూడిద వస్తుంది. ఇంటకునేటైతే ఇప్పుడు ఘోరంగా బూడిద వచ్చింది. కరెంట్ కూడా ఒక్కటైంది. పిల్లలు అన్నం తినలేక అప్పుడే వంట చేసినాం, అప్పుడే బూడిద వస్తే మొత్తం ఇంట్లోకి మొత్తం బూడిద వచ్చింది. అన్నం కూడా పెంట మీద వారేసినాం, తినడం కూడా తినలేదు మేము. నేటి ఉపాసం అన్నాం, మమ్మల్ని అట్లా చేస్తారు. మాకు తొందర ఊరు లేపాలి, మాకు ఘోరమైన రోగాలు వస్తాయి. కూలి పని చేసుకునే బతుకుతున్నాం, ఒక్కొక్క పని చేస్తే వ్యవసాయం పొద్దున్నాక పోయితే రోజు 400 వస్తాయి. ఏటు సరిపోతాయి? పిల్లలకు జ్వరాలకు రోగాలకు సరిపోతలేవు మాకు. ఆ బూడిద పట్టి చిన్నపిల్లలకు బాగా ఇన్ఫెక్షన్ అవుతుంది. చాలా మంది కూడా 20 మంది దాకా చనిపోయారు ఈ బూడిద పట్టే. దినాలు వెళ్ళక ముందే చనిపోతారు. ఘోరంగా ఊరి సగం కాలేంది, చనిపోయి ఘోరంగా పరిస్థితి ఉన్నది. మాకు ఎవరు పట్టించుకుంటారు? కలెక్టర్ అయినా ఎవరైనా మాకు సాయం చేసి ఊరు లేచి మాకు ఇల్లులు కట్టిస్తే, స్థలాలు ఇచ్చి మాకు న్యాయం చేయాలి. అందరికీ మా పరిస్థితిలో వాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం కూడా ఆలోచించుకోవాలి కదా. మేము తినే ఆహారం ఎట్లా ఉండగలుగుతాను, ఎట్లా ఎన్ని బాధలు పడతానో వాళ్ళు కూడా ఆలోచించాలి. అదే బాధలు వాళ్ళు ఉంటే మాత్రం ఉండగలుగుతారా? ఉండలేరు కదా. మేము వాళ్ళ లాంటివి కదా మనుషులం కూడా. మాకు చిన్నపిల్లలు ఉన్నారు, చేసుకున్నా అంటే తింటాను. బూర్ది వాటి కూడా చాలా మందికి ఆపరేషన్ అవుతాయి, పేగులకి ఇమిడి అని చాలా మంది చనిపోతారు. ఈ బూర్దితో తాగే నీరు, తినే అన్నం అన్నీ కలుషితమవుతున్నాయి. ఊరిని తరలించాలని అంటున్నారే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదని, స్థానిక సర్పంచ్తో పాటు ఇతర నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు. నా పేరు సతీష్ మా దుబ్బపల్లె. జనకో చేయబట్టి ఈ దుబ్బ రోజు రోజు వస్తుంది. ఈ పరిస్థితి బాగా అవుతుంది, మస్తు ఘోరంగా తినకుండా అవుతుంది. ఇబ్బంది బాగా అవుతుంది. ఈ రకంగా డస్ట్ పడుతుంది. మేము అన్నం తినే టైంలో అన్నం తినకుండా అవుతుంది. పిల్లగాళ్ళు జిల్లగాళ్ళు మస్తు ఇబ్బంది అవుతుంది. మమ్మల్ని తీసి అన్నం తీసి డస్ట్ రాకుండా చేసి మా ఊరిని అన్న తరలించినట్టు చేసి ఇది మాకు మస్తు ఇబ్బంది అవుతుంది. మాకు ఘోరం నీళ్ళు కావాలేక మంచినీళ్ళల్లో అన్నంలల్లో ఘోరం అవుతుంది మాకు.
మమ్మల్ని ఈ జనకో చేయాలి మస్తు ఇబ్బంది పాలైదాం మాకు సర్పంచ్ పట్టించుకుంటాడు ఎమ్మెల్యే పట్టించుకుంటాడు ఎవ్వరు అత్తలేరు మాకు కలెక్టర్లు అయినా కలెక్టర్లు పోతారు కానీ మమ్మల్ని పట్టించుకుంటారు ఇక ఈ ప్లాంట్ నుండి వెలువడే దుమ్ము ధూళితో ముసలి వాళ్లతో పాటు చిన్నపిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా చిన్నపిల్లల్లో చర్మ సంబంధ వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయి వైద్యులను సంప్రదిస్తే పిల్లలను ఇలాంటి ప్రాంతంలో ఉంచితే ప్రమాదకరమని చెప్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డాక్టర్ ఇది డస్ట్ వల్ల వస్తుంది ఓ 1 వీక్ ఎక్కడన దూరం ఉండండి డస్ట్ వల్తలేది అబ్బాయికంటే 1 వీక్ అలా అమ్మమ్మ ఇంటి కడ ఉండ చిరమన్న అక్కడ ఉన్న రోజులు మంచినే పోయింది మంచి నీట్ గా అయింది మళ్ళీ ఇది వచ్చి 3 రోజులు 3 రోజులకి మళ్ళీ ఇంత అయింది ఇక్కడ అసలు ఇప్పుడు 3 సార్లు అయింది ఇట్లానే డస్ట్ వల్ల నన్ను తీసుకుపోతే 3 సార్లు అట్నే చెప్పిరు అక్కడ ఉంచొద్దని ఈ బూడిదతో శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నామని ఆసుపత్రులకు వెళ్ళలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నామని ఆర్థిక భారం భరించలేక చనిపోయిన వారు కూడా ఉన్నారంటున్నారు గ్రామస్తులు మా ఊరు పేరు దుబ్బపల్లె ఎస్సీ కాలనీ మాకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఈ దస్టు ఈ జనకో దస్టు బలంగా మాకు ఈ ఊరు ఇప్పుడు గాడు వచ్చినప్పుడల్లా గాడు దూరం వచ్చినప్పుడల్లా ఇండ్లు మొత్తం కప్పకపోతున్నాయి ముసమరకుండా గాడుపు వస్తుంది గాడుతో గాడుతో నాటుగా దస్ట్ వచ్చి ఇండ్లలో చూస్తుంది నీళ్ళలో తాగే నీళ్ళలో తినే అన్నంలో ప్రతి ఒక్క దానిలో ఇండ్ల మీద ఆకిలల్లో మొత్తం దుమ్ము ముసమర్తలేదు మాకు ముసమరక పిల్లల కాంచని మేము పెద్దల కాంచని మేము అందరం హాస్పిటల్ పాలవుతాను మా ఊరు ఇక్కడ నుంచి తరలించాలని మేము ఎన్నిసార్లు ధనాలు చేసినా కానీ ఈ 10వ తారీఖు 15వ తారీఖు 20వ తారీఖు నెల రోజులు 20 రోజులు వాయిదా పెడతాను ఆ వాయిదా ప్రకారంగా వాళ్ళు నిలుసుని చేసేది లేదు ఈ ఊరు తరలించేది లేదు ఈ దుమ్ముతోని మేము బతికేందుకు వశపడలేదు పిల్లలు కానీ మేము కానీ హాస్పిటల్ పాలవుతాను హాస్పిటల్ పోదానికి ఒక రూపాయి లేకుండా ఉన్నది మా పిల్ల మాకు ఈ దుమ్ముకు దూలికి మేము హాస్పిటల్ పాలైతే మాకు పైసలు లేకుండా కొంతమంది సచ్చినోళ్ళు చూస్తున్నారు ఇక్కడ చనిపోయింది చాలా మంది మాకు ఈ ప్రాబ్లం చేయబట్టి ప్రాబ్లం తట్టుకోలేము మేము మాకు కొద్దిగా సార్లు జనకో సార్లు కానీ ఇప్పుడు ఇదే కలెక్టర్ కానీ ఈ సి గారు కానీ వీళ్ళందరూ మాకు సహకరించి మమ్మల్ని ఇక్కడి నుంచే వాళ్ళ కొద్దిగా మాకు ఇక్కడి నుంచి తరలించేటట్టు చేయాలని మేము దయచేసి కోరుకుంటున్నాం. నలభై 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని ఓవైపు కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అయితే ఇప్పుడు వ్యాక్సిన్ కొరత ఆయా రాష్ట్రాల్లో ఇబ్బందిగా మారింది. కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించాలంటే టీకా ఒక్కటే సరైన మార్గమని, ప్రతి ఒక్కళ్ళు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రాలు 11 నుంచి 14 వరకు టీకా మహోత్సవాన్ని నిర్వహించాలని 2 రోజుల కిందట ముఖ్యమంత్రులతో జరిగినటువంటి సమావేశంలో మోడీ కోరారు. अपना ऋण चुका रहा है. ये टीका उन सभी साथियों के प्रति कृतज्ञ राष्ट्र की आदरांजलि भी है. ఈ నేపథ్యంలో 45 ఏళ్లు పైబడినటువంటి ప్రతి ఒక్కరికి టీకా వేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్నాయి. ఇందుకోసం గ్రామీణ పట్టణ పరిధిలోని పలు ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేసి వ్యాక్సినేషన్ కేంద్రాలుగా గుర్తించారు. వీటి పరిధిలో 100% టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అధికారులు మహోత్సవానికి ఏర్పాట్లు చేసినా ప్రస్తుతానికి టీకా అందుబాటులో లేదు. అవి వచ్చిన వెంటనే వీటి పరిధిలో వేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. టీకా డోసులు తక్కువ సంఖ్యలో ఉండడంతో తమ రాష్ట్రాలకు పెద్ద సంఖ్యలో పంపాలని పలు ప్రభుత్వాలు కేంద్రానికి లేఖలు రాశాయి. అయితే శనివారం రాత్రి దాకా కేంద్రం నుంచి వ్యాక్సిన్ సరఫరా కాలేదు. ఈ పరిస్థితుల్లో ఉత్సవాన్ని ఎలా నిర్వహించాలో తెలియని అధికారులు వ్యాక్సిన్ కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. కరోనా 2వ దశ కోరలు చేస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్,
పలు రాష్ట్రాల్లో టీకాల కొరత ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వ విధానాలే టీకా కొరతకు కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దేశంలోని ప్రజానీకానికి టీకా అందించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని, దేశ అవసరాలకు సరిపడా నిల్వ ఉంచుకొని తర్వాత ఎగుమతులు చేయడం, బహుమతిగా ఇవ్వడం చేయాల్సింది కానీ మోడీ ప్రభుత్వం సరైనటువంటి లెక్కలు వేయలేకపోయిందని, టీకాలను ఎగుమతి చేసి దేశంలో వ్యాక్సిన్ కొరత సృష్టించిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. ఇదిలా ఉంటే తమ రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్ డోసులు పంపాలని కేంద్రానికి తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ లేఖ రాశారు. ప్రతిరోజు 100,000 మందికి వ్యాక్సినేషన్ వేస్తున్నామని ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో 565,000 వ్యాక్సిన్ డోసులు మాత్రమే ఉన్నాయని, 3 రోజుల్లో వ్యాక్సిన్ డోసులు అయిపోతాయని పేర్కొన్నారు. వెంటనే తమకు 30,00,000 వ్యాక్సిన్ డోసులను పంపించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఒక వ్యక్తి ద్వేషం కారణంగా అగ్గిపాలైంది. వివాదాల కారణంగా సర్పంచ్ కుమారస్వామి తన మిర్చి పంటను తగలబెట్టాడని హైబత్పల్లికి చెందిన రైతు జంపయ్య ఆరోపిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం హైబత్పల్లి గ్రామంలో నిన్న రాత్రి కాసగోని జంపయ్య, గుర్ర మహేందర్ గౌడ్ అనే రైతులకు చెందిన 27 క్వింటాల మిర్చి పంట దగ్ధమైంది. తమ మీదున్న ద్వేషం వల్లే సర్పంచ్ ఇలాంటి పని చేశాడని రైతులు ఆరోపిస్తున్నారు. మిర్చి అమ్మిన డబ్బులతో అప్పులు తీర్చుదామని అనుకుంటే ఇలా బుగ్గిపాలందని రైతులు ఏడుస్తున్న తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. కాసగొండ జంపే అయిపోతుపల్లె మీ గౌడ్స్. ఇంకోటి ఏంటంటే మాకు ఎక్కడున్నార తోట పెట్టుకున్నా, ఎక్కడున్నార పత్తి పెట్టుకున్నా, ఎక్కడంత పొలం పెట్టుకున్నా, నేను అట్నే జీవించుకుంటున్నా, పిల్లలను నేను పోషించుకుంటూ నేను అట్నే నేను బతుకుతున్నా. నాకు ఇలాంటిగా ఎప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇలాంటిగా లేదు. నేను నైట్ వచ్చి నేను వాతావరణం ఎట్టినా ఉన్నది, గడపస్తుందా వర్షం వస్తుందని నేను మిరపకాయ మీద పరదలు కప్పుకున్నా, వజన వేసుకున్నా, నేను వెళ్ళిపోయినా, చెట్టు ఎక్కున్నా, ఇంటికి పోయినా. ఇంటికి పోయినాక ఒక అర్ధ గంట వరకే ఒక రైతు ఆ కడకుంటుంది ఆయన ఇల్లు. మామయ్య మరి నీ బావి కాడ మరి మంటలు ఎత్తానాయి, ఏమన్నా తీగలు ఇట్లా అంటుకున్నాయా, ఏమున్నది, ఏం కథ, మరి ఒకసారి పోయి చూసుకోవాలనుగా నేను వెంటనే అక్కడ నుండి ఇంటికాడ నుంచి సేనికాడికి వచ్చిన. సేనికాడికి వచ్చేలకు నిరప వరకు మొత్తం మండుతోంది. మండిటాలకే నేను మొత్తుకుంటా అయిపోతుపల్లె గ్రామానికి పోయినా, గ్రామానికి పోగానే అక్కడ ఉన్న రైతులంతా అష్టాలకు దగ్గరికి పోనీయలేదు, మండినాయి. నేను అడిగినా ఒక్కటే నాకు శత్రువులు ఎలా ఉన్నారు అంటే పరకాల మండలంలో 24 గ్రామాలలో చూద్దాం నాకు ఎవరు శత్రువులు లేరు. మొన్న 15 రోజుల కింద అయిపోతుపల్లెలో ఒక ఫంక్షన్లో సర్పంచ్ లుల్లి పెడతా అంటే ఫంక్షన్కి ఆయన పోయిండు, నేను పోయినా, సర్పంచ్ గారు గుట్లా నేను పోయినాం, పోయి సర్పంచ్ కంత కుమారస్వామి అతన్ని నేను మీరొక గ్రామ సర్పంచ్ వద్దయా ఎందుకు నువ్వు రా అంటే నన్ను దౌడానికలు ఒకటి కొట్టిండు. అయినా కానీ అక్కడ పెద్దలు ఉన్నారు, 100 మంది ఉన్నారు అక్కడనే. అయినా కానీ నేను సపరేట్గా నవ్వుకున్నా. తనన్న చూత అక్కడ జనాలు వాళ్ళు అడ్డుకున్నాక చూత మళ్ళీ నేను నా బండి కాడికానే నేను వస్తా అంటే అక్కడ మొత్తం నన్ను గుద్దిండు. గుద్దిన చూత నేను సపరేట్ కూకొని వచ్చినాక చూత మళ్ళీ జనాలలో గురికొచ్చి బట్టలు అవన్నీ ఊసిపోయినాయి. అతను ఏమని పాపరా వారైపోతారా, నేను సపడేకున్నా. నాకు కుట్ర ఉండి శత్రువు అని అంటే ఒక సర్పంచ్ గారితోటే ఆయన మేము గొడవ పడ్డాం కాబట్టి కావాలో వీడు ఎక్కడ వంగుతలేడని నన్ను ఎట్లా చేసిండు అంటే రేపో మాపో కొత్త సార్ రోజు నా మిర్చిని తీసుకుపోయేటోడిని మొత్తం కుప్ప పోసుకొని నేను అది చేసుకుంటే వాళ్ళకి పిట్టోలు పోసి తలగబెట్టి నన్ను నా పిల్లలకన్నా నోటి బుక్క నా బుక్క మొత్తం తీసుకొని మొత్తం నాశనం చేసిండు. కాబట్టి నాది 17 క్వింటాల నిపవారు మొత్తం ఒకటి వండ్రాడు, ఒకటి త్రీపర్ వాను, ఒకటి తేజాలు, 3 కుప్పలు తలగబడిపోయినాయి, తాళిగాలేరు పక్కకు పెట్టిన కాబట్టి. ఇంట్లో ఛార్జింగ్ పెట్టిన స్మార్ట్ ఫోన్ పేలిపోయిన ఘటన కాటరం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కాటరంకు చెందిన తోట వినోద తన స్మార్ట్ ఫోన్ను ఛార్జింగ్ పెట్టగా కొద్దిసేపటికి పేలిపోయి మంటలు వచ్చినట్లు తెలిపింది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని వినోద తెలిపారు. కాళేశ్వరం ప్రాంతంలో కరోనా అధికంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని కాటరం డీఎస్పీ బోనాల కిషన్ సూచించారు. కోవిడ్-19 సెకండ్ వేవ్ అనేది ఈ మధ్యలో విస్తృతంగా స్టార్ట్ అయ్యి మన కాళేశ్వరం చుట్టుపక్కల పల్లెల్లో విస్తృతంగా అంటే కాళేశ్వరంలో మజీద్ పల్లెలో రావడం జరిగింది. అదేవిధంగా మహదేవ్పూర్ ఎడపల్లిలో రావడం జరిగింది.
అన్నీ విజయలలో పాజిటివ్ కేసులు ఒకటి రెండు కూడా మనకు రావడం జరుగుతుంది. కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం కాళేశ్వరం టౌన్లో షాపులకు తర్వాత మిగిలిన యజమానులందరినీ పిలిపించి అలా కచ్చేసి మాస్కులు పెట్టుకొని ఉండాలని చెప్పి అవగాహన కల్పించడం జరుగుతుంది. అందరికీ మా యొక్క మనవి ఏంటంటే మనం ఈ కోవిడ్ నుంచి రక్షణ తీసుకోవాలంటే మాస్క్ అనేది కంపల్సరీ ఇంట్లోకి వెళ్ళినప్పుడు పాటించాలి. అదేవిధంగా షాప్ యజమానులు కూడా షాపులో ఉన్నప్పుడు వాళ్ళు మాస్కులు ధరించాలి. అట్ ది సేమ్ టైం మాస్కులు షాపులకు ఎవరు వచ్చినా కూడా వాళ్ళని మాస్కులు పెట్టుకునే విధంగా చూడాలి. ఆటో కానీ బస్సులు కానీ తర్వాత ఏదైనా ప్యాసింజర్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా డ్రైవర్లు కూడా పెట్టుకోవాలి. తర్వాత అందరూ మనం అందరం ఒకటే ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు మాత్రం మాస్కులు ధరించి మనం వచ్చేసి కోవిడ్ నుంచి రక్షణ తీసుకోవాలని చెప్పి కాటర మండలం గారెపల్లిలో సావిత్రిబాయి పూలే గురుకుల కోచింగ్ సెంటర్లో జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పూలే జయంతిని జరుపుకోవడం సంతోషంగా ఉందని కందుకుల రాజన్న అన్నారు. ఈ కార్యక్రమంలో బుర్ర రాజుగౌడ్, సుధాకర్, ఎంపీటీసీ మహేశ్వరి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఉచిత గురుకుల కోచింగ్ సెంటర్లో ఈ యొక్క మానీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ జయంతిని జరుపుకోవడంలో మేము ప్రతిసారి ముందుంటున్నాం. మరి ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి జరుపుకోవడంలో మేము పూర్తిగా కూడా ఒక బీసీ కులంలో ఒక మాలీ కులంలో బీసీ ఒక మాలి అని బీసీ కులంలో పుట్టి అనగాన వర్గాల కోసము ఎంతో కృషి చేసి ఆ రోజు అంబేద్కర్ గారినే ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తి మన పూలే గారు ఉన్నారో మరి అలాంటి వాళ్ళని గుర్తు చేసుకోవడంలో మరి మాకు చాలా సంతోషకరమైన విషయము. మేము వాళ్ళ త్యాగాలను మరవకుండా ఉండడానికి మేము కూడా వాళ్ళు ఎలాగైతే సేవ చేసిరో మొట్టమొదటి పాఠశాలను ఎట్లయితే స్టార్ట్ చేసిరో జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి మా వంతుగా ఉడతాభక్తి సాయం అన్నట్టు మా వంతుగా మేము కూడా సహాయం చేయడానికి పేదవారు సహాయం చేయడానికి ఈ యొక్క సావిత్రిబాయి పూలే పేరు మీదుగా ఉచిత గురుకుల కోచింగ్ సెంటర్ని గత 2 సంవత్సరాల నుంచి నడిపించడం జరుగుతుంది. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని ఖండించి గులాంగిరి నవల రచించి అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని ఖండించి బహుజనులకు అనగారిన వర్గాలకు ఒక ఆరాధ్య దైవమైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే వేడుకలు జయంతులు వర్ధంతులు జరుపుకోవడం మేము చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఆయన ఆలోచనలో పయనిస్తాం, ఆయన ఆలోచనలో ముందుకు తీసుకెళ్తాం. ఆయన ఏవైతే ఆలోచనలు ఉన్నాయో భావితరాలకు అందించడంలో మా పాత్ర మేము నిర్వహిస్తామని చెప్పుకుంటూ ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారు భూపాలపల్లి నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి ఆదరణ పెరుగుతోందని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కీర్తిరెడ్డి అన్నారు. చిట్యాల మండలం కాల్వపల్లి గ్రామంలో జరిగిన బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి కీర్తిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలో అధికార పార్టీకి చెందిన నాయకుల నియంతృత్వ పోకడలు ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అందరికీ ప్రజలు బుద్ధి చెప్తారని కీర్తిరెడ్డి అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే చిట్ట చివరి గ్రామం అయినటువంటి కాల్వపల్లిలో ఇప్పటి వరకు ఎవరు కూడా ఈగ కూడా సొంతం అన్నట్టు ఈ ఊర్లే అంటే ఆ కుటుంబాన్ని కాదని ఎవరు కూడా ఇంకెవరిగా రాజకీయం చేయకూడదు అట్లాంటి దగ్గర ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందుకు వచ్చి పరిగించి మళ్ళా మేము కథ గంట పిండ ఎవరేం చేస్తారో చూద్దాము. నాకు రోజు అన్నగొండ కలెక్టర్ ఆఫీస్కి చెప్పినా కూడా ఎక్కడ కూడా చెప్పకుండా వాళ్ళ పొలాలకు నీళ్లు కట్ చేసినా వాళ్ళ పొలాలకు కరెంటు కట్ చేసినా ఏది చేసినా మీరు ఏమన్నా చేయండి మమ్మల్ని సావాలని తప్పండి కానీ మేము మాత్రం మా ఊళ్ళో బీజేపీ కంటే బరాబర్ కంటాము ఖచ్చితంగా కంటాము మా కిష్టరెడ్డి మేడంని పిలిపించుకుంటాము జెండా ఎగిరేపించుకుంటామని చెప్పేసి ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నటువంటి బీజేపీ కార్యకర్తలకు అందరికీ కూడా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ మాస్కులు ధరించాలని, జాగ్రత్తలు పాటించాలని మంతెన సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. రామగుండం సిపి సత్యనారాయణ ఆదేశాల మేరకు మంతెన సీఐ ఆదివారం మంతెని పట్టణంలో కరోనా పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. గారి ఆదేశాల మేరకు మరియు రామగుండం కమిషనరేట్ సిపి శ్రీ వి సత్యనారాయణ సార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు డీసీపీ అండ్ ఏసీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి ఒక్క
షాపు మరియు హోటల్ రెస్టారెంట్ ఆర్ ఎనీ ఫెర్టిలైజర్ షాప్స్ వైన్ షాప్స్ కూరగాయల షాప్స్ వీళ్ళందరినీ మోటివేట్ చేసి వారి షాప్కి ఎదురుగా మాస్క్ ధరించండి కరోనా నివారించండి అని ఒక అలర్ట్ మెసేజ్ను పెట్టాలని చెప్పేసి ఈ రోజు నుంచి మా మంత్రిని ఎస్ఐ ఫ్లెక్సీలు తయారు చేయించి షాపులన్నింటి విధంగా కట్టేయడం జరిగింది. ఆ సందర్భంగా మిగతా ముత్తారం రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ప్రతి గ్రామంలో ప్రతి పబ్లిక్ ప్లేసెస్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ రోజు నుంచి ప్రతి ఒక్క కాలనీ మరియు ప్రతి ఒక్క వాడ ప్రతి ఒక్క గ్రామము ప్రతి ఒక్క షాపింగ్ కాంప్లెక్స్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ముందుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ సహకరించి మాస్క్ ధరించి కరోనా నివారించిన కోరిక. వేసవి కాలంలో నీరు లేక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు సిపిఐఎం నాయకులు బంధు స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సమగ్రాభివృద్ధికే సిపిఐఎం చేపట్టిన పాదయాత్ర ఆదివారం మొగుళ్లపల్లి మండలానికి చేరింది. సిపిఐఎం చేపట్టిన పాదయాత్రలో జిల్లాలోని ప్రజల సమస్యలు అనేకం తెలుసుకున్నట్లు స్థాయిలు తెలిపారు. ఇప్పటికైనా జిల్లా అభివృద్ధి కోసం నాయకులు అధికారులు కృషి చేయాలని సిపిఐఎం నాయకులు డిమాండ్ చేశారు. సిపిఐఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఈ పాదయాత్రలో ప్రజల నుంచి అనేక రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా మంచి నీటితోని కటకటలాడుతూ ఉన్నారు ప్రజలు. తాగడానికి గ్రామాలలో నీరు కూడా దొరకటం లేదు. కనీసం స్నానం చేయాలంటే 3 రోజులు 4 రోజులు వారం రోజులు కూడా స్నానం చేయలేకపోతున్నామని చెప్పి కొంతమంది మా దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. స్నానం చేయకపోవడంతో శరీరం మీద పొక్కులు పడుస్తూ ఉన్నాయి. అనేక రకాల జబ్బులకు అవకాశం ఉండే అటువంటి పరిస్థితి పల్లెలలో కనపడతా ఉంది. కాబట్టి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన ట్యాంకర్లను పెట్టి దానికోసం నిధులు కేటాయించి అన్ని గ్రామాలలో మంచినీటి సౌకర్యాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా ఎండలో వానలో చలిలో కరోనా పీరియడ్లో పనిచేసినటువంటి హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు అమలు కావటం లేదు. తాడుగట్టే మామూలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు. చనిపోతే కనీసం ఎక్స్గ్రేస్ చేయలేదు. లారీల మీద డీసీఎంల మీద పనిచేసి ప్రమాదంలో జారిపడినటువంటి అమాలి కార్మికులు అనేక మంది ఉన్నారు. కాబట్టి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని అమాలి కార్మికులు పెద్ద ఎత్తున కోరుతూ ఉన్నారు. కాబట్టి పాదయాత్ర కూడా డిమాండ్ చేస్తూ ఉంది వాళ్ళ న్యాయమైన కోరికల్ని తీర్చాలని. అదేవిధంగా ఈ పక్కనే చలివాగుంది, తర్వాత మానేరు వాగుంది, ఇటు పోతే మోరంచ వాగుంది. వీటి మీద లిఫ్ట్ ఇరిగేషన్లు కడితే వీటి పరిధిలో ఉండే అటువంటి రైతాంగానికి 2 పంటలు పండే అటువంటి అవకాశం ఉంటుంది. బోర్లల్లో నీళ్లు ఉంటాయి, బావులల్లో నీరు ఉంటుంది, చెర్లల్లో నీళ్లు రావడానికి అవకాశం ఉంటుంది. వీటి మీద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి రైతాంగాన్ని ఈ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఇప్పలపల్లి నుంచి కురుక్షాలకు పోయే అటువంటి మధ్యలో ఆడ కాలువ నది లాంటిది ఉంది, ఆడ బ్రిడ్జి నిర్మాణం చేస్తామని చెప్పి పాలకులు ఎప్పుడో చెప్పినారు. ఇది ఇప్పటిదాకా పూర్తి కానటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పూర్తి చేయమని కోరుతా ఉన్నాం. దీనికి తోడు కోంపెల్లి నైన్పాక మధ్యన మోరంచ వాగుంది, దాని మీద బ్రిడ్జి నిర్మాణం చేయాలని విజ్ఞప్తి. ఇక్కడే మన బూర్నపెళ్ళి ఎంపేడికి వెళ్ళే అటువంటి మధ్యలో బ్రిడ్జి నిర్మాణం చేస్తామని ఆనాటి స్పీకర్ మాట ఇచ్చిండు. అదేవిధంగా వెంకట్రావు పెళ్లి దగ్గర కూడా బ్రిడ్జి నిర్మాణం చేస్తామని మాట ఇచ్చిండ్రు, శంకుస్థాపనలు చేసిండ్రు. అవి పక్కనే ఉన్నటువంటి పరిస్థితి. ఏ గ్రామంలోకి పోయినా అంతర్గత రోడ్ల సమస్య ఉంది, సీసీ రోడ్ల సమస్య ఉంది, వీధి లైట్ల సమస్య ఉంది, ఉపాధి డబ్బులు రానటువంటి సమస్య ఉంది. పెన్షన్లు దరఖాస్తు చేసుకున్నటువంటి వాటికి ఇప్పటిదాకా డబ్బులు రాలేదు, మంజూరు కాలేదనే అటువంటి ఇట్లాంటి అనేక రకాల సమస్యలు ప్రజలు చెప్తా ఉన్నారు. పాలకులు మారుతూ ఉన్నారు, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, ప్రజల భౌగోళిక సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదు. అందుకని ఇప్పుడు ఎన్నికలు కాదు, ఏం కాదు, మండు టెండలో సిపిఎం పార్టీ పాదయాత్ర నిర్వహిస్తూ ఉంది. ఈ డిమాండ్ల మీద పాలకులు పట్టించుకోకపోతే పాలకుల మీద ఒత్తిడి పెంచడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఈ పాదయాత్ర జరుగుతూ ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వెంటనే స్పందించి గ్రామాలల్లో మంచినీటి కొరత తీర్చకపోతే పెద్ద ఎత్తున మా ఆందోళన పోరాటాలు ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు. విద్యార్థుల యువత సమస్యలు పరిష్కరించడంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక పక్క ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని పట్టించుకోకుండా కరోనా నేపథ్యంలో పేరుకే విద్యా సంస్థలు తెరిచింది, కానీ విద్యార్థులకు చేసింది ఏం లేదని కూడా చెప్పుకోవచ్చు.
ఫీజుల వసూలు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ నెల రోజులలో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేసిన తర్వాత సంవత్సరం ఫీజు గుంజిన తర్వాత మళ్ళీ కరోనా వచ్చిందని ఆలేసియడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం. అదేవిధంగా కేరళ ప్రభుత్వం అక్కడ ఉన్న కరోనా నేపథ్యంలో అక్కడ ఉన్న విద్యార్థులకు 6 లక్షల ట్యాబులు అదే నెట్ సౌకర్యం కల్పించింది, కానీ ఇక్కడ ఎలాంటి నెట్ సౌకర్యం కల్పించకుండా ఆన్లైన్ క్లాసుల పేట పిల్లలకు ఏ విధంగా అర్థమవుతాయి అని కూడా చెప్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో నెట్ సౌకర్యం లేని ప్రాంతాలు, ఆదివాసి గిరిజన ప్రాంతాలలో టీవీలు కూడా లేని పరిస్థితి ఉంది, కానీ ఏ విధంగా ఆన్లైన్ క్లాసులు అమలవుతాయని కూడా మేము అడుగుతున్నాం. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం విద్యార్థి యువత ఆత్మ బలిదానం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కానీ వారి సమస్యలు పరిష్కరించడంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. ఒక పక్క జాబులు రాలేదని ఇంత ఇప్పటి వరకు కూడా మొన్న కూడా ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది, ఎందుకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తలేవని కూడా ఈ పాదయాత్ర నుండి డిమాండ్ చేస్తున్నాం. పేరుకు మన ఎమ్మెల్సీ ఎన్నికల ముందు 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పింది, కానీ ఇంతవరకు దాని గురించి మాట్లాడిన ప్రస్తావన లేదు. ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి యువత సమస్యలు పరిష్కరించాలి, పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అయితే విద్యార్థులు యువత ఏ విధంగా ముందుండి పాల్గొందో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు ఈ విద్యార్థి యువత ఆ విధంగా ఉద్యమాలు చేస్తామని ఈ పాదయాత్రను డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. అదేవిధంగా చూసుకుంటే వయోపరిమితి ఎవడు పెంచమని చెప్పిండు, 2 సంవత్సరాలు ఎవడు పెంచు, దీనివల్ల యువత నష్టపోతుంది, చదువుకున్న విద్యార్థులు యువత నష్టపోతాను, కాబట్టి వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. లేని ఎడల పెద్ద ఎత్తున విద్యార్థి యువతను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏకం చేసి ఈ టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు మేము ఉద్యమాలు చేస్తామని కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. భూపాలపల్లి పట్టణంలోని శాంతినగర్లో పోచమ్మ ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పోచమ్మ ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. కాగా భక్తులు పెద్ద సంఖ్యలో బోనాలతో డప్పు చప్పుల మధ్య అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. మన భూపాలపల్లి పట్టణంలోని శాంతినగర్లో నూతనంగా పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరపబడ్డది. పోచమ్మ నూతన ఆలయాన్ని నిర్మాణం చేసుకుని నూతన ఆలయం నిన్నటి పూజలు జరపబడి అమ్మవారి పూజలు జరపబడి ఈ రోజు నుంచి నిన్నటి నుంచి అమ్మవారి విగ్రహాన్ని మన సింహం పార్టీ గన్న సత్యనారాయణరావు గారు మరియు వారి భార్య సతీమణి పద్మ దంపతులచే అమ్మవారి విగ్రహాన్ని పోచమ్మ విగ్రహాన్ని అమ్మవారి విగ్రహము పోతరాజు విగ్రహం శిలా విగ్రహాలను వారి విగ్రహాలు మనకి ఇవ్వడం జరిగింది. ఆ విగ్రహాలను ఈరోజు ఇన్నటి నుండి బాగా పూజలు చేసి గణపతి పూజ నవగ్రహాల పూజ అన్ని పూజలు చేసి జలాదివాసము ధాన్యాదివాసాలన్నీ జరిపి హోమాలు కాల్చి ఈరోజు అమ్మవారి కుంకుమ పూజలు చేసి అమ్మవారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినటువంటి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గత 4 దశాబ్దాల నుండి ఈ యొక్క పోచమ్మ తల్లి గుడి ఇంతకుముందు పక్కకుండేది, అక్కడ ఉన్న గుడి చుట్టూ ఆ సింగరేణి కంపెనీ వారు ఓపెన్ కాస్ట్ నవ్వకాల్లో భాగంగా చుట్టూ ట్రెంచ్ కొట్టిన కారణంగా మాకు 5-6 సంవత్సరాల కాల్చి గుడికి పోయి మొక్కులు తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ క్రమం లోపల సింగరేణి యాజమాన్యాన్ని పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేసిన మేరకు వాళ్ళు నూతనంగా మాకు గుడి కట్టించి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఎంతో వైభవంగా అందరి సహకారాలతోటి అందరి సమిష్టి కృషితోటి ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చూసి మనం ఎప్పుడో చూడనటువంటి, ఎప్పుడు మా తాతలు ముత్తాతలు ఎప్పుడు ఎవరు పెట్టినో కూడా మాకు తెలియనటువంటిది ఈరోజు ప్రత్యక్షంగా కాలనీవాసులు అందరం కూడా మేము రాబోయే తరాలకు కూడా ఈ పోచమ్మ గుడిని అందించే విధంగా ఇక్కడ నిర్మించుకున్నందుకు మా అందరి అదృష్టంగా శాంతినగర్ కాలనీవాసులు అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ గుడికి విగ్రహాలకు సహకరించినటువంటి కష్టపడినటువంటి మా కాలనీవాసులందరికీ పెద్దలకు కుల పెద్దలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. ఇటీవల సిక్సింగ్ లైన్ గని ప్రమాదంలో మరణించిన కార్మిక కుటుంబాలకు తక్షణ సాయాన్ని అందించాలని ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షులు జోగు బుచ్చయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు భూపాలపల్లి పట్టణంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే సిక్సింగ్ లైన్లో జరిగినటువంటి ఫ్యాటల్ యాక్సిడెంటు 7వ తారీఖు నాడు సాయంత్రం సెకండ్ షిఫ్ట్లో 6:30 జరిగింది.
దీనికి సంబంధించి అటువంటి అధికారులను సస్పెండ్ చేయాలని ఆ రోజు మేము డిమాండ్ చేసినాం. అదేవిధంగా హాస్పిటల్ వద్ద కూడా ధర్నా ఉద్యమం చేయడంతో అక్కడ జరిగినటువంటి ఉద్యమ పోరాటంలో జిఎం గారు పాల్గొన్నారు. అదేవిధంగా చర్చల గురించి మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారి హామీల మీద జిఎం గారు ఇచ్చినటువంటి హామీలను దృష్టిలో పెట్టుకొని చనిపోయిన కుటుంబానికి 1 కోటి రూపాయల ఎక్స్క్యూజ్ ఇవ్వాలనేది ఐఎంటీసీ డిమాండ్. ఆ డిమాండ్కు ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి 1 కోటి రూపాయలు ఇచ్చేంత వరకు నేను ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. 4 రోజుల నాడు చైర్మన్ దృష్టికి తీసుకెళ్తానని, అదేవిధంగా చైర్మన్ వద్ద కూడా ప్రతి సంఘం నుండి యూనియన్ ప్రతినిధులను తీసుకెళ్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ అలాంటి మతలాభం ఏం లేదు. దయచేసి ఎమ్మెల్యే గారు తొందరగా ఈ సమస్యను పూర్తి చేయాలి. చనిపోయిన కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా మీరు తీసుకున్నటువంటి ప్రయత్నం సంతోషంగా ఉన్నప్పటికీ ఆలస్యం కాకుండా తక్షణ పరిష్కారాలు చేసుకుంటూ అదే కుటుంబానికి ఇద్దరికి కుటుంబానికి ఒక్కరి చొప్పున 2 ఉద్యోగాలు ఇచ్చి వారికి చదువుకు తగ్గట్టు సుటాబుల్ పోస్టులు ఇవ్వాలి. ఆ పోస్టులు కూడా కేవలం సింగరేళ్ళ అని కాదు, చనిపోయిన సంతోష్ కుమార్ సైనికుడు వాళ్ళ భార్యకు ఏ విధంగానైతే సబ్ కలెక్టర్ పోస్ట్ ఇచ్చారో అదేవిధంగా సింగరేణి కార్మికుడు చనిపోయినా కానీ వాళ్ళ కుటుంబంలో చదువును బట్టి ఎక్కడైనా మీరు గవర్నమెంట్లో పోస్ట్ ఇవ్వాలని ఐఎన్టీసీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా వారి యొక్క రావాల్సినటువంటి టర్మినల్ బెనిఫిట్స్ కూడా అనవాయిదీ పద్ధతి కాకుండా ఎక్స్క్యూజ్ కంటే ముందు నెల లోపల మీరు ఇప్పించాల్సిన బాధ్యత మీది, తప్పకుండా ఇప్పేదాన్ని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా వారికి చనిపోయిన కుటుంబాలకు షెరొక్కటి 300 గదాలల్లో 2 పడకల బెడ్రూమ్ కట్టించి వారి కుటుంబానికి ఇచ్చి సహకరించాలని ఐఎంటీసీ కోరుతా ఉన్నది. అదేవిధంగా భూపాలపల్లిలో కేటీకే సెక్సింగ్ లైన్లో సేఫ్టీ బాగులేదని చాలాసార్లు కార్మికులు చెప్పినా సూపర్వైజర్లు చెప్పినా పట్టించుకొని అధికారుల మీద తక్షణ చర్యలు చూపించాలని, కార్మికుల దృష్టికి రావాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.